ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. రాజబాబు, రేలంగి, పద్మనాభం, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, సుధాకర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, చిట్టిబాబు, సునీల్, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, సప్తిగిరి, సత్య, వైభవహర్ష, ధనరాజ్, వేణు, వెన్నెల కిషోర్, ఇలా తెలుగు హాస్య నటులనే కాదు పొరిగింటి కమెడియన్స్ని కూడా మనం ఆదరించాం. మనోరమ, నగేష్, వివేక్, గౌండమణి, సెందిల్, వడివేలు, మనోబాల, సంతానం, సతీష్, ఓమకుర్చి నరసింహన్, సత్యన్, యోగిబాబు, కోవైసార్ల, మణివన్నన్, జనగరాజ్, సూరి వరకు ఎంతోమంది హాస్యనటుల్ని మనం ఓన్ చేసుకున్నాం సౌత్ ఇండియాలో. ఇంతమంది తమిళ హాస్యనటుల్ని బహుశా ఏ ఇండస్ట్రీ కూడా ఆదరించి ఉండదు. సో ఒక్క టాలీవుడ్ పరిశ్రమ తప్ప తెలుగులో ఒక్క సినిమా అయినా చేయాల్సిందే. అలా కేవలం 2 సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న కమెడియన్ జనగరాజ్. అతని పేరు తెలియకపోవచ్చు కానీ జగదేక వీరుడు అతిలోక సుందర్లో ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం అంటూ ఎస్ఐ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తుకు వస్తాడు అందరికీ. అతనే ఈ కమెడియన్. 1978 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఆయన. సుమారు 45 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 225 సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడం లేదు. కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ పెను వైరల్ అవుతోంది. ఇటీవల వెండితెరకు కనుమరుగవడంపై జనగరాజ్ స్పందించారు. అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యానని చాలామంది చెబుతున్నారు కానీ నేనెప్పుడు అమెరికానే వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే నాకు వీసా కూడా లేదు. కావాలంటే నా పాస్పోర్ట్ చూడండి. నేనెప్పుడు వెళ్ళని దేశానికి వెళ్ళగలనని ఎలా చెప్తారు? నేను చెన్నైలోనే ఉన్నాను కానీ నేను ఇక్కడ లేనని సోషల్ మీడియా చెబుతోంది. దీంతో నాకు సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. ఎవరైనా అవకాశం ఇద్దామన్నా అమెరికాలో ఉన్నానని ఎవరూ ఫోన్ కూడా చేయడం లేదు. నేనేదో జబ్బు పడ్డానని, నన్ను రజనీ సార్ చూసేందుకు వచ్చారని కొన్ని కథనాలు రాశారు. దీంతో ఎంతోమంది ఫోన్ చేసి అడిగారు. చాలా బాధ కలిగింది మనసుకి. ఎంతమందికి నేను సమాధానం చెప్పగలను చెప్పండి ప్రతిరోజు అని బాధపడ్డారు ఆయన. నాకు కొద్ది కాలం క్రితం కరోనా వచ్చింది. కరోనా నుంచి నేను కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాత నాకు మంచి పాత్రలే రాలేదు. ముందు 90 కేజీల బరువు ఉండేవాడిని, నేను ఇప్పుడు 64 కిలోలకు తగ్గాను. నా భార్య నన్ను బాగా చూసుకుంటోంది. నేను ఎంత టెన్షన్లో ఉన్నా రిలాక్స్గా ఉంటాను. నా భార్యతో కూడా ఎప్పుడూ గొడవ పడలేదని, నా కుమారుడు నన్ను చూసుకుంటున్నాడని, నేను సంతోషంగా ఉన్నానని, సినిమా అవకాశాలు వస్తే చేస్తానని చెప్పుకొచ్చారు ఆయన. ఈ స్టార్ కమెడియన్ తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత దాడి అనే చిత్రంలో కూడా కనిపించారు.